ఈరోజు వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించడంటే ఒక జ్ఞాన భాండాగారం మన తలరాతలు తలరాతలు అనేది ఉంటే ఆ తలరాతలను మార్చికరించబడుతున్నది మరి ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమానికి నన్ను పిలిచి నా కోసం దాదాపుగా సంవత్సరం పాటు వేచి చూసిన దయచేసి క్షమించండి నన్ను కానీ తప్పలేదు సో వేచి చూసిన మిత్రులందరికీ వెలవర్తి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జై భీమ్ జై శ్వేరో మిత్రులారా నా దాదాపుగా అంబేద్కర్ విజ్ఞాన మందిరాలు శ్వేరో నెట్వర్క్ ద్వారా జ్ఞాన యుద్ధం అన్న ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకున్నప్పటి నుండి నేను ప్రారంభించిన విజ్ఞాన మందిరాల్లో గత 9 సంవత్సరాల్లో నేను చూసిన అత్యున్నతమైన విజ్ఞాన మందిరం వెలువర్తి మిత్రులారా గట్టిగా చెప్పండి ఇక్కడి నుంచి పోయేటప్పుడు మీరు బాధపడకూడదు అని చెప్పడం కాదు కానీ మా సొంత ఊర్లో కూడా మేము బిల్డింగ్ కట్టిన కానీ ఇంత గొప్ప బుక్కులు మాత్రం పెట్టలేకపోయినాం మిత్రులారా ఇంత చక్కగా మాట్లాడే యువకులు కూడా మా ఊర్లో కూడా లేరు ఇది వాస్తవం నేను ఈ గ్రామంలో మమ్మల్ని ఎంతో ప్రేమతో అభిమానంతో మమ్మల్ని రిసీవ్ చేసుకొని నన్ను మా బీఎస్పీ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆ ప్రేమతో రిసీవ్ చేసుకొని ఊరంతా తిప్పింది ఇక్కడున్న యువకులు ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది బిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు మా శ్వేరో బిడ్డలు వాళ్ళందరూ నా చేయి గట్టిగా పట్టుకున్నారు ఆ పట్టుకున్న టైం అంతా ఇక నా చెవిలో ఊతూనే ఉన్నారు నేను అట్లా చేసిన 10 కమాండ్మెంట్స్ అంతా మా సంభాషణ అంతా ఇంగ్లీష్లో జరిగింది ఈ ఊరు తిరిగే మొత్తం అంతా కూడా ఇంగ్లీష్లో జరిగింది నేను ఈ ఊరికి రాకముందు మన కదిరినేని గూడెం ఏం గూడెం అది కదిరేగూడెం కదిరేగూడెంలో మా మిత్రుడు మా బీఎస్పీ నాయకుడు రాజాగౌడ్ గారి సహకారంతో పెద్ద బీఎస్పీ జెండా గద్దె ఇనాగరేట్ చేసి ఈ గ్రామానికి వస్తున్నాం ఈ గ్రామానికి వచ్చే ముందే ఒక బిడ్డ మోటార్ సైకిల్ మీద